నువ్వు కాయలు అలా ఒలుస్తూ ఉంటే మహాలప్సుగా ఉంటావే. నువ్వెలాంటి పనివైనా నేను నొగ్గనే. నిన్ను ఒగ్గేసిపోతున్నందుకు నన్ను క్షమించు. కామంద కామయ్య నన్ను చెరిశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే విధి లేక ఆత్మహత్య చేసుకున్నాను. నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు. నేను ఊరు బయట మామిడి తోటలో దాక్కుంటాను. రాత్రి 12 గంటలు నువ్వు తమ్ముడు వచ్చేయండి. ఈ ఊరు వెళ్ళి పారిపోదాం. సరేనన్నా. ఎక్కడ్రా నీ బాబు? కామయ్యని చంపి పారిపోతారా దొంగ రాసికే? ఎక్కడ్రా? మా నాన్న చంపలేదు బాబు. ఆ కామయ్యే గుణపం గుచ్చుకుని చచ్చిపోయాడంట. నోర్మి, నీ బాబు ఎటు పారిపోయాడో చెప్పరా? నాకు తెలియదు బాబు, నేను చూడలేదు. అలాగే కానిస్టేబుల్స్. ఎస్ సార్. కమాన్. పెద్దవాడివి, చేతనైత ధర్మం చెయ్యి. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టు.
మన పాలిటి దేవుడైన ధర్మబాబు వస్తున్నాడు. నమస్కారం బాబు. కానివ్వండి, మీ దాన ధర్మాలతోనే ఈ పేదవాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. దీవించండి బాబు. దీవించడానికి దేవుడు ఉన్నాడు బాబా. వరకట్నాల ఓమగుండంలో కాలిపోకుండా ఆడపడుచుల్ని ఆదుకునేవాడే దేవుడు. నీ దయవల్ల ప్రతి నెలా 10 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు. ధర్మ ఎక్కడుంటాడో దేవుడు అక్కడే ఉంటాడు బాబు. వెళ్ళు, నీ బాబు ఇస్తానన్న 25,000 కట్నం పెట్టురా, అప్పుడే నా కొడుకు నీతో కాపురం చేస్తాడు. అది కదత్తయ్య, ఈ ఏడు పంటంతా వరదల్లో కొట్టుకుపోయింది. మా నాన్న దగ్గర డబ్బు లేదు, వచ్చే ఏడు ఇస్తానన్నాడు. అయితే వచ్చే ఏడు చేద్దాంలే కాపురం. ఒరేయ్, అలా చూస్తూ ఉంచున్నామేరా, నిన్ను బయట గంటాయి. కట్నం తేని పెళ్ళంతో కాపురం చేస్తే వెధవా, నీ కొళ్ళు పోతాయిరా, బయట గంటాయి దీన్ని. ఓవే, వెళ్ళి కట్నం పట్టుకురా, అప్పుడే నీతో కాపురం. ఏమంటే మీరు కూడా? అవునే, కట్నం తెస్తేనే కాపురం, లేకపోతే మా అమ్మ నా గుడ్డు పెట్టదు. పోదా బయటికి. డబ్బు కోసం ఆడదాన్ని కొట్టేవాడు మగాడు కాదు, సంపాదించి భార్యని పోషించేవాడే మొగుడు మగాడు. లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకో. తెలుసుగా నేనెవరో? నేను నమ్మను, వీడు నా పుట్టలేదు. ఏమండి అంత మాట అనకండి, మన బిడ్డ సాక్షిగా చెప్తున్నాడు, వీడు మీకు పుట్టిన బిడ్డేనండి. అబద్ధం, కాలేజీలో నిన్ను ప్రేమించిన శివగాడికి పుట్టిన బిడ్డే వీడు. కాదండి, అతను నన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నేను ప్రేమించలేదు, మీరే నా భర్త. నా మాట నమ్మండి. వీడు నా కళ్ళు తుంచుకొని నీతో కాపురం చేయడం కష్టం, అందుకే వీడు బతకూడదు. ఏమండి నువ్వు మీ నాన్నకే పుట్టావని మీ అమ్మ నీకు చెప్తేనే తెలిసింది, ఆమె చెప్పకపోతే నీకు తెలియదు. నువ్వు మీ నాన్నకు పుట్టలేదని నేనంటాను. ఒక ఆడదాన్ని నీకు భర్త కావాలా బిడ్డ కావాలా అని అడిగితే ఎవరు కావాలంటుందో తెలుసా? బిడ్డకు రెక్కలు వస్తే భర్త కావాలంటుంది, రెక్కలు రాకపోతే బిడ్డే కావాలంటుంది. ఎందుకంటే ఆవిడకు పెంచడం పోషించడం మాత్రమే తెలుసు. ఈ రెక్కలు రాని పసికూన మీద ఒట్టేసి చెప్తోంది, వీడు నీ కొడుకే, తీసుకో. రేయ్, ఒక విషయం తెలుసా నీకు? తల్లి అనేది నిజం, తండ్రి అనేది కేవలం నమ్మకమే. న్యాయదేవత కళ్ళెందుకు మూసుకుంటుందో చెప్పవే. లోకంలోని అన్యాయం తన కళ్ళ పడకుండా ఉండడానికి కాదు, మరి తను కార్చే కన్నీరు కనపడకుండా ఉండడానికి. బొమ్మ నాకు ఇవ్వవా? మేడంకు ప్రజెంట్ చేయడానికి తెచ్చాను. ఏమే బొమ్మలు కూడా పెట్టారంటే బుట్ట బొమ్మలారా? న్యాయం అన్యాయం అయిపోతుందని డైలాగులు చెప్పినంత మాత్రాన మీరు గొప్ప లాయర్ అయిపోతాం అనుకున్నారా? బొమ్మలు పెట్టినంత మాత్రం జడ్జిలు అయిపోతాం అనుకున్నారా? హాయ్. హాయ్. మనిషికి సంస్కారం చదువుని బట్టి రాదని, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుందని ఇప్పుడు మరొక్కసారి రుజువైంది. చదివేది న్యాయశాస్త్రం, ఇలా తోటి విద్యార్థులను అల్లరి చేయడం ఏమంత న్యాయసమ్మతమో ఆలోచిస్తే ఇలా ప్రవర్తించినందుకు సిగ్గుపడతారు. ఎన్ని చట్టాలు రాసినా, ఎన్ని సంస్కరణలు చేసినా ఇలాంటి అనాగరిక చర్యలు ఈ విధంగా ఈ పవిత్ర విద్యాలయాల్లోనే జరిగిపోతుంటే మనిషికి అంతస్తులుంటే చాలదు, సంస్కారం కూడా కావాలి. అది మీ అబ్బాయికి నేర్పండి. ఏంటి? మీతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.
బాబు నరేంద్ర డాడీ నా ఒక్కగానొక్క కొడుకుైన నిన్ను కాలేజీలో అందరి ముందు చంపదెబ్బ కొట్టి నిన్ను అవమానించిన ఆరాధను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాను దాన్ని దాని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను ఈ ఎమ్మెల్యే సూర్యనారాయణ అంటే ఏంటో తెలియజేస్తాను థాంక్యూ డాడీ థాంక్యూ వెరీ మచ్ వచ్చేసావా ఎంత కంగారు పడ్డానో అక్క ఇంకా ఇంటికి రాలేదు వెళ్ళి చూసిరా అన్నయ్య అని ఇందాకనగా చెప్పాను వెళ్తే కదా ఏమిటి చెప్తున్నావు ఇప్పటిదాకా ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని ఉద్యోగం కోసం తిరిగొచ్చానా ఒక్కచోట ఉద్యోగం సంపాదించలేకపోయినని కాలు ఇచ్చుకుంటూ నేను ఇంటికి వస్తే అక్కకి రిపోర్ట్ చేస్తావా అక్క నీకోసం ఇంకో అరగంట ఆగమంటే చెవిలో జోరిగల్లే రొద పెట్టేసింది అనుకో నేనెంత పోరు పెడితే మాత్రమే ఉంది చూడబోతే ఇంటికి మగదిక్కిన పేరు దేనికి ఒళ్ళొంగదు అందుకే నీకెవడ ఉద్యోగం కూడా ఇవ్వటంలా చూడక అక్క అక్క ఏమిటక్క ఆలోచిస్తున్నా ఈరోజు ఎందుకింత లేట్ అయిందక్క మా కాలేజీ చైర్మన్ సూర్యనారాయణ కొడుకు నరేంద్ర పిచ్చి చేష్టలు చేసి నన్ను ఇన్సల్ట్ చేశాడు స్టూడెంట్స్ అందరి ముందు నా పరువు పోయింది అమ్మా రాధ నీ బిహేవియర్ ఏమీ బాగాలేదమ్మా లా కాలేజీలో లెక్చరర్ అయ్యుండి నీ స్టూడెంట్స్ని రవిడిలతో కొట్టిస్తావా చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సిన నువ్వే ఇలా ప్రవర్తించినందుకు నైతికంగా ఉద్యోగంలో ఉండే అర్హతను కోల్పోయావమ్మా ఇవిగో అమ్మా నీ టెర్మినేషన్ ఆర్డర్స్ ముందు వెనకలేమిటో ఆలోచించకుండా అసలేం జరిగిందో తెలుసుకోకుండా నైతిక విలువల గురించి న్యాయం గురించి మాట్లాడడం చిత్రంగా ఉంది చట్టబద్ధం కాకపోయినా న్యాయబద్ధం కాకపోయినా పైవాళ్ళేం చెప్తే అది విని గంగిరెద్దులా తలోపటం బట్రాజులా బాకా ఊదటం మీకు మామూలేగా ఇవి మీకు టెర్మినేషన్ ఆర్డర్స్ కావచ్చు కానీ నాలో ఇంకా నీతి నిజాయితీ పౌరుషం మిగిలి ఉన్నాయనడానికి ఈ పేపర్లు నాకు సర్టిఫికేట్స్ ప్రిన్సిపాల్ అని పేరు పెట్టుకోగానే సరిపోదు మిస్టర్ ప్రిన్సిపాల్
కొన్ని ప్రిన్సిపల్స్ ని కూడా పాటించాలని గుర్తుంచుకోండి. గుడ్ బై. మీరు వెళ్ళి టెలిఫోన్ వైర్ కట్ చేయండి. మీరు ఎమ్మెల్యే సూరిగాడు బయటకు రాకుండా తలుపులకు తాళాలు వేయండి. చదివే కాలేజీలో రాధ అనే లెక్చరర్ ఉంది, ఆమె తమ్ముణ్ణి. అయితే ఏంటి? రేపు నీ కొడుకు కాలేజీలో అందరి ముందు మా అక్కకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నీ అంతు తెలుస్తాను రా. సాప్ సాప్ సాప్, ఏ లోక్ ముసుకో మార్కో అందరూ ఆగాయా సాప్? ఆ
ఒరే రామ్, ఈ ఫోటో ఆధారంగా నా గుర్ఖాన్ని నువ్వే చంపావని కోర్టులో రుజువుపరిచి నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. రామ్ అనబడే వ్యక్తి ప్రముఖ సంఘ సేవకులు సూర్యనారాయణ గారి గుర్ఖా సింహాచలాన్ని ఉద్దేశపూర్వకంగా తుపాకీతో కాల్చి చంపినందున, ఆ నేరం ఫోటో ఆధారంగా రుజువైనందున ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. నమస్కారం సార్. ప్లీజ్ నా తమ్ముడిని రక్షించండి. ఇక నాకు మిగిలింది వాడే. వాడే నేరం చేయలేదు, తను నమ్మండి. ప్లీజ్ ఈ కేసు టేకప్ చేయండి సార్. నీకు వాడైనా మిగిలాడు, ఓకే. నీ కష్టాలు నీకున్నాయి, నా బాధలు నాకున్నాయి. నీ కష్టాలు తీరటానికి నేనున్నాను, మరి నా బాధలు తీరటానికి? అంటే నువ్వు నా కేసు టేకప్ చేసావు అనుకో, నేను నీ కేసు టేకప్ చేస్తానన్న మాట. అర్థమైందనుకుంటాను. నమస్కారం సార్. ఈ బతిమాల్టాలు పడిగాపులు నీ సమస్యకు పరిష్కారం కాదు. ఎన్నిసార్లు చెప్పను, ప్రతి సమస్యకు కొన్ని పరిష్కారాలుంటాయి, పద్ధతులుంటాయి. నీ పద్ధతి నాకు నచ్చిందనుకో. చట్టాన్ని కాపాడవలసిన మీరే. తప్పదు, నీ సమస్య నేను అర్థం చేసుకున్నాను, అలాగే నా సమస్యను కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఇద్దరు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆలోచించి రాత్రి ఫోన్ చేయి. ఏరా, నిన్ను చూడటానికి నీ అక్కో చెల్లో వచ్చుంటారనుకున్నావా? పాపం, నీకిక్కడ తిండి తిప్పలు సరిగ్గా ఉన్నాయో లేదో చూద్దామని వచ్చాం. చెప్పకూడదు తిని చిక్కినట్టున్నా. వీడు చిక్కింది జైల్లో కాదురా, మన చేతుల్లో. ఉప్పు కారం బాగానే పడుతుందంట్రా, ఇంకా ఊపు తగ్గలేదు. ఇలా మీద మీదకి ఎగబడినందుకే మట్టి కరుచుకుపోయా. అప్పుడే ఏమైందిరా, ముందు ముందు ఇంకా ఉంది చూడు. ఇప్పుడు మేమెక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఒంటరిగా ఉన్న నీ చెల్లెల్ని చేర్చడానికి నీ ఇంటికి వెళ్తున్నాం. చేతనైతే వచ్చి రక్షించుకో. Yes, come in. ఎవరు ఎవరు మీరు? నా పేరు హరి. గణేష్. నరేంద్ర. రేపటికి యమకింకలు, ఎల్లుండికి నిర్దోషులం. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వన్నట్టు ప్రజలందరూ నా కన్నబిడ్డలు, తోబుట్టువులే. అది అక్కడ అదే నిజం అనుకుంటే నా పక్క మీదకి తోడుండేది ఎవరు? నాకు ఆకలి అవుద్ది, ఫుడ్ కావాలి. నాకు రాత్రి అవుద్ది, బెడ్ కావాలి. నువ్వు నాయకుడివి కాదురా, లవ్ ఫర్ మీ.
ఫణి గణేష్ నరేంద్ర లేకుండా నేను ఎలా చూశానో అలాగే నేను లేని లోటు వీళ్ళకి లేకుండా చేయాలి. వీళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా వీళ్ళని ప్రయోజకులను చేస్తానని మాట ఇవ్వమ్మా. అంత మాట అనకమ్మా, ఎక్కడో అనాదిగా పెరగాల్సిన నన్ను ఇంత దాన్ని చేసిన మీ రుణం ఈ రకంగా తీర్చుకుంటానమ్మా. వాళ్ళని ప్రయోజకులను చేస్తానమ్మా. అమ్మరాధా ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్ముకుని విశ్వాసంగా పనిచేస్తున్నాను బాబు. నేను అడిగిన 20,000 మీరు ఇవ్వకపోతే నా కూతురు పెండ్లాగిపోతుంది బాబు. పెళ్ళెప్పుడన్నావు? ఇవాళ 1 గంటకు బాబు. వెరీ గుడ్. ఈ 20,000 తీసుకెళ్ళి నీ కూతురు పెళ్లి ఘనంగా చేసుకో. రామచంద్రరావు, ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి బంజారా హిల్స్ లో మసీద్ దగ్గర వైట్ అంబాసిడర్ ఆగి ఉంటుంది, వాళ్ళకిచ్చేయి. బావుగారు ఇదిగోనండి, మీరు అడిగిన 20,000 కట్నం. ఏమైంది? ఏమైందా? నువ్వు ఒక స్మగ్లర్ని కలుసుకోవడానికి వచ్చావు, వాడి దగ్గర ఉన్న డైమండ్స్ తీసుకొని నీ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వడానికి వచ్చావు. పదా స్టేషన్కి. వద్దు సార్, నన్ను అరెస్ట్ చేయొద్దు. నా కూతురు పెళ్లి జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి సార్. అలాగే, నిజం చెప్పిన తర్వాత వెళదువు గానీ చెప్పు, ఈ బ్రీఫ్ కేసు ఎవరిదే? సూర్యనారాయణ గారు, ఆయనే నా కూతురు పెళ్లికి డబ్బిచ్చి ఈ బ్రీఫ్ కేసు ఇక్కడ ఇవ్వమన్నారు. కావాలంటే కోర్టుకు వచ్చి సాక్షి చెప్తాను. హలో, నేను. నా దగ్గర డబ్బు తీసుకుని ఆ డకోటా రామచంద్రరావు గారు ఆడి కూతురు పెళ్లి పబ్బం గడుపుకున్నాడు, నా పరువుకు తద్దినం పెట్టాడు. వాడిని వాడి కుటుంబాన్ని ఈ లెవెల్లో ఫినిష్ చేయి. అలాగే, నేను చూసుకుంటాను. చెరి సగమై కళ్యాణమాడిన వేడుకలో సరసాలు మీవి సరదాలు మావి సన్నాయి బాకా ఊదాలిలే సందేళ్ల దాకా ఆడాలిలే.
నాగమై కళ్యాణ మాడిన వేడుకలో సరసాలు నీవే సరదాలు మావి సన్నాయి బాకా బుదాలిలే సందేగదా కాల్చి చంపి పెళ్లి పందిని శ్మశానం చేసి వెళ్లిపోయాను. వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మీరొక్కరే. ఎవడు? కోటిగాడు. ఎక్కడుంటాడు? చార్మినార్ సెంట్రల్ లో.
నాట్ ఏ డేర్ డెవిల్, డే లైటెడ్ సొసైటీ. పట్ట పగలు బిజీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో. మై గాడ్, మిస్టర్ రాజగోపాల్, మిస్టర్ సాయినాథ్, యువర్ ఆల్ ఇన్ రెస్పాన్సిబుల్ పోస్ట్. ఎవడు వాడు? కొన్ని వేల మంది సమక్షంలో కోటిని కసాయివాడు మేకను నరిగినట్టుగా నరికి పారేసింది ఎవరు? పోయిసి వాట్? ఎవరు చెప్పటం లేదా? అంటే వాడికి భయపడే? ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు ఆ వివరాలన్నా తెలిసాయా? దయాధర్మ పరుడు సార్, నిరతాను దానం చేస్తాడట. పేదల పాలిట పెనిదాడు సార్. భవంతిలో ఉంటాడట, చాలా కార్లు ఉన్నాయట, చాలా మంది అసిస్టెంట్లు ఉన్నారంట. ఆ వివరాలు మాకు తెలిసాయి సార్. ఐసి, అడ్రస్ మాత్రం తెలియలేదు అంతేగా? ఓ మనిషి ప్రాణం తీయడానికి వాడికి అధికారం ఎవరు ఇచ్చారు? బట్ వన్ థింగ్ సార్, ఆ మద్దరు కాబట్టి కోటిగాడో కిరాయి గుండా, వాడికి పెద్దలంట ఉందంట. వాడేదో దౌర్జన్యం చేసి ఉండొచ్చు. అందుకని ఈ అనామకుడు? అనామకుడు కాదు సార్, వాడి పేరు ధర్మ. కోటిని పనికట్టుకుని చంపాడు. ఆ ధర్మ కోటిని చంపడం న్యాయం అంటావా మిస్టర్ సాయినాథ్? వన్ కెనాట్ టేక్ లా ఇన్ టు హిస్ ఓన్ హ్యాండ్స్ అండ్ డిసైడ్. మీరు ఎరుగుంది కాదు, చట్టాన్ని ఏ ఒక్కరూ తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. వెళ్ళండి, వెతకండి, ఆ ధర్మాన్ని పట్టిదండి, అవసరమైతే షూట్ చేయండి. ప్రొసీడ్. ఎవరు నువ్వు? ఏ ధర్మాన్ని మీరు అధర్మంగా బంధించాలని ప్రయత్నిస్తున్నారో ఆ ధర్మాన్ని నేనే. అంటే చార్మినార్ చౌరస్తాలో వేల మంది చూస్తుండగా కిరాయి కోటిగాణ్ణి మర్డర్ చేసిన వాణ్ణి నేనే. యూ మర్డరర్? ఎంత ధైర్యం నీకు? ఐ విల్ షూట్ యూ. మిస్టర్ ఐజీ, నీ రివాల్వర్ ఇక్కడుంది. యూ బ్లడీ, ఐ విల్ సీ యువర్ ఎండ్. సారీ, అరగంట ముందైతే అలాగే జరుగుండేది, కానీ ఇప్పుడు మీ సెక్యూరిటీ అంతా నా అనుచరుల సెక్యూరిటీలో ఉన్నారు. ఐ విల్ స్మాష్ యూ. కాయ కష్టంతో పెరిగిన గుండెలు నావి, కరెన్సీ కట్టలతో పెరిగిన కండలు మీవి. మీరు నన్ను ఏమీ చేయలేరు. మిమ్మల్ని దెబ్బతీసి మీ డిపార్ట్మెంట్ ఇన్సల్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చావు? ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి. ఆ పని చేయడానికి నువ్వెవరు? 20 ఏళ్ల క్రితం కారుమూరు గ్రామంలో ఏమీ ఎరుగని అమాయకుడు సోములు అనే రైతుని కాల్చి చంపారే మీరు. ఆ రైతు కొడుకుని నేనే. వాడు కాముందు కామయ్యను గుణపంతో పొడిచి చంపిన స్వామిద్రోహి. నా మా నాన్న స్వామిద్రోహి కాదు, కామయ్యే కామాంధుడు. వాడు నా తల్లిదండ్రుల శ్రమను దోచుకున్నాడు, వాళ్ల నరాల దారాలతో నేసిన బట్టల్ని కట్టాడు, చివరకు నా తల్లినే వాడి కామానికి బలి చేశాడు. కానీ మీరు సిఐగా ఉన్నప్పటి నుంచి కూడా అధర్మాన్ని నమ్మి అధికారంతో చెలరేగిపోతున్నారు. నీ బాబు గుణపంతో కామయ్యను చంపారు. మీ కళ్ళతో మీరు చూశారా? చూసిన వాళ్ళు చెప్పారు. మీ చెవులతో మీరు విన్నారా? విన్నవాళ్ళు అన్నారు. కానీ మీ చేతులతో మీరు కాల్చి చంపేశారు. ఎస్, ఆ పెనుగులాటలో కామయ్యే గురపం మీద పడి చచ్చాడు. ఈ నిజాన్ని మా నాన్న చెప్తే మీరు విన్నారా? లేదు. ఆయన అరిచిన అరుపులన్నీ మీ తుపాకీ గుళ్ళ తప్పులలోనూ అనంత వాయువుల్లోనూ కలిసిపోయాయి. చచ్చిపోయిన వాళ్ళ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా? న్యాయం ఏం కావాలి? 3 పువ్వులు 6 కాయలుగా రాణిస్తుంది. ఎస్, అప్పుడే పెళ్లైన వధూవరుల్ని కోటిగాడు తన గ్యాంగ్ తో దారుణంగా చంపితే ఏం చేశారు మీరు? సాక్ష్యాధారాల కోసం ఎదురు చూస్తున్నాం. మిస్టర్ ఐజీ, సాక్ష్యాలు మీకు వినిపించవు, ఆధారాలు మీకు కనిపించవు. ఎందుకంటే న్యాయదేవతకు కళ్ళతో పాటు చెవులు కూడా కట్టేశారు మీరు. అందుకని హత్యలు చేసే అధికారం నీకెవరిచ్చారు? లక్షలాది ప్రజలు. అందుకే ఆ ప్రజలంతా మీరు నా గురించి తరచి తరచి అడుగుతున్నా, నిజం చెప్పలేదు, చెప్పరు కూడా. మిస్టర్ విశ్వనాథ్, అశేష ప్రజానీకు ఆరాధిస్తున్న ఏకైక ధర్మాన్ని నేను. నన్ను దండించలేరు, వాళ్ళ అండదండలు నాకున్నంత వరకు మీరు నన్ను బంధించలేరు కూడా. నో, నా బాధ్యత నిర్వర్తించి నిన్ను బంధించి తీర్తాను, ఉరికంబం ఎక్కించి తీర్తాను. మిస్టర్ విశ్వనాథ్ ఐపీ, యూఆర్ వెల్కమ్. సాక్ష్యాధారాలతో మీరు నా ముందుకు వస్తే చేతులు జాచి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ మరణ యజ్ఞం మీ కళ్ళ ముందే కొనసాగిస్తూ ఉంటాను. బట్ బలి పశువులు ఎవరో తెలుసా? మీ అండదండల్లో పెరుగుతున్న దుష్టులు, దుర్మార్గులు. మైండ్ ఇట్. శత్రుశేషం లేకుండా చేశాం, ఇప్పుడు మందుశేషం లేకుండా తాగేద్దాం. శత్రుశేషం ఉంది, అసలైన రాత అలాగే ఉంది. దాని చెల్లిని మానభంగం చేశాం కదా, దాని తమ్ముని జైలుకి పంపించాం కదరా, ఇంకేం మిగిలిందని దగ్గర? అహంకారం, పాపం, నీడలేని అడవి.
అందుకే నీడ కల్పిస్తాను. అంటే దానికో ఇల్లు కట్టిస్తావా? జోకులేకు, దాన్ని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళే? ఇంపాసిబుల్, అది ఒప్పుకోదు. అది లెక్చరరు, నువ్వు ఒక స్టూడెంట్, ఈ పెళ్లి జరగదు. గణేష్, అది లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా ఆడది, తనకొక ఆధారం కోసం చూసుకుంటుంది. దాన్ని నాదానిగా చేసుకుని శారీరకంగా నాశనం చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు. పైగా అది ఇప్పుడు దిక్కులేని అనాథ. అది అనాథగానైనా మిగిలిపోతుంది, కానీ నిన్ను నాదుడుగా ఒప్పుకోదు. కొండ మీద కోతినైనా దింపుతాడు మా నాన్న. అది నేల మీద పులి, దాని గోళ్లు మనం ఎప్పుడో కత్తిరించేశాం. నువ్వు వేయి చెప్పు, అది నిన్ను చేసుకోదు. మా నాన్నతో చెప్పి పెళ్లి కొప్పుకునేలా చేస్తాను. మా నాన్న ఏదైనా సాధిస్తాడు, దానితో నా పెళ్లి ఖాయం చేస్తాడు. మై డాడ్ ఇస్ గ్రేట్. ఆదివారం అమావాస్య, అర్ధరాత్రి నా పెళ్లి జరుగుతుంది. అదే రాత్రి రాధతో మన ముగ్గురికి శాంతి ముహూర్తం కూడా జరుగుతుంది. బాగున్నావా? ఎలా ఉన్నా? ఇక్కడే ఉండాలి గాక. నిన్ను బయటికి తీసుకురావాలని అడ్డమైన వాళ్ళని కాళ్ళు పట్టుకుని బతిమాలాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆడదాన్ని ఇంతకంటే ఏం చేయగలను చెప్పు. ఎంత తెలిసినా, ఎంత చదువుకున్నా ఈ దేశంలో ఆడది దౌర్జన్యాన్ని ఎదిరించలేదని తెలుసుకున్నాను. అందుకే నరేంద్రని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అవును, ఎదిరించలేనప్పుడు తలవంచడం కంటే చేయగలిగిందే ఉంది. అలాంటి నీచుడికి తలవంచడం కన్నా తల బాధకు చావడం. రాజీ, నువ్వు నాకు దూరం అయినప్పుడే ఆ పని చేయాల్సింది. కానీ ఏదో సాధించాలని, ఎందరినో ఎదిరించాలని, నిన్ను విడిపించాలని అప్పుడు నేను ఆవేశపడ్డాను. కానీ ఇప్పుడు కదా నా అసమర్థత తెలిసొచ్చింది, నా ఆవేశం చచ్చిపోయింది. వాళ్ళని చంపలేను, నేను చావలేను. ఎంత గొప్పగా చెప్పావక్క. లా చదువుకున్న దాని కనుక ఇలాంటి తెలివైన పాయింట్లన్నీ నీకు తెలుస్తాయి, కానీ నాకెలా తెలుస్తాయి? ఆ తెలివితేటలే ఉండుంటే నీకోసం ఇలా జైలు పాలయ్యేవాడిని కాదు. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా నేను ఇలా అభిమానించేవాడిని కాదు. ఏక, నేనన్న మాటకి బాధ కలిగిందా? మరి నువ్వు చేసే పని నాకెంత బాధ కలిగిస్తుందో. రా, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నాది ఆవేశం కావచ్చు, కానీ నీది మాత్రం కుట్ర. మేము నీకు ఏం అన్యాయం చేశామని ఇంత ద్రోహం చేస్తున్నావు? దిక్కు ముక్కు లేని అనాథగా ఉన్న నిన్ను ఒక మనిషిని చేయడం మా అమ్మ చేసింది తప్ప. నీకొక బతుకును భవిష్యత్తునిచ్చి మా జీవితాలు నీ చేతిలో పెట్టడమే మా అమ్మ చేసిన పాపమా? ఈ పని చేయడానికైతే ఆనాడే మమ్మల్ని చంపుండాల్సింది. ఎందుకు నన్ను మాటలతో చిత్రవద చేస్తావు? నాకు నీలాగా చేసి చూపించడం చేత కదక్క. ఎంత కుట్ర కడుపులో దాచుకుని ఎంత ప్రేమగా నటించావు. నీలాంటి దాని మొహం చూసిన పాపమే. పావుకు పాలు పోసి పెంచడం మా అమ్మ చేసిన తప్పైతే పడగ నీడలో పెరుగుతూ కూడా నీ స్వార్థాన్ని తెలుసుకోలేకపోవడం మా తప్పు. వాడేమో కేసులు మాఫీ చేసుకోవడానికి నీకు పెళ్ళేరా చూపించుంటాడు. నువ్వేమో వాడి ఆస్తికి అంతస్తికి ఆశపడి మేడల్లో కులకటం కోసం మా ఆశల్ని పేక మేడలు చేసి కూర్చోడానికి సిద్ధమయ్యాం. నీ నమ్మక ద్రోహం కన్నా ఆ నరేంద్ర గారి దుర్మార్గమే ఇంకా నయం. కన్నీళ్లతో నీ మోసం కప్పిపుచ్చడానికి ఎంత ప్రయత్నించినా నన్ను నమ్మించలేవు. ఎట్లా? పెళ్ళో పెటాకులో నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు. వెళ్ళు. ఓం భువంతే రాజా వరుణో భువంతే వో బృహస్పతి భువంతశూరస్యాశ్వమిత్రరాస్తం భువం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భగ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు.
ఎందుకు తీసుకొచ్చారు నాన్న? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం నా అలవాటు. నేను ఆపదలో ఉన్నానని మీతో మొరపెట్టుకోలేదే. పోలీస్ కారు ఎక్కాల్సి రావడం కన్నా ఆడదానికి వేరే ఆపద ఉంటుందా? అయితే అరెస్ట్ అయిన దొంగల్ని గూండాల్ని పోలీసుల నుంచి విడిపించడం మీ వృత్తా? దొంగలు గూండాలు పట్టుబట్టల్లో పెళ్లి కూతురులా ఉండరు. కానీ ఈ పెళ్లి కూతురు హంతకురాలు. నాకు తెలుసు, చట్టం దృష్టిలో, పోలీసుల దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నువ్వు హంతకురాలివి కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం తీసావా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ నేను ఎవరి ప్రాణం తీసేవా అనేది ఆలోచిస్తాను. నరేంద్ర మీకు శత్రువేనా? కాదు, ఈ ప్రపంచంలో నాకు ముగ్గురే శత్రువులు. అన్యాయం, అక్రమం, అధర్మం, వాటిని పాటించే ప్రతి వాళ్ళు నాకు శత్రువులు. వాటిని ఎదిరించే వాళ్ళు నాకు మిత్రులు. అందుకే మిమ్మల్ని కాపాడాను. నేను చేసింది అక్రమం కాదని మీకెలా తెలుసు? ఒక ఆడది పెళ్లి పీటల మీదే తన కాబోయే భర్త ప్రాణం తీసిందంటే ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకుని ఆశ్రయం కల్పించిన వారు నా ఆశయం నెరవేరే వరకు నన్ను ఇలాగే ఆదరిస్తానని మాటివ్వగలరా? ఏమిటి నీ ఆశయం? ఇంకా కొందరి ప్రాణాలు తీయడం. ఎవరు వాళ్ళు? నా చెల్లెల్ని నాశనం చేసి, నా తమ్ముణ్ణి జైలు పాలు చేసి, మా కుటుంబాన్ని అభిన్నం చేసిన నీచులు. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళ ప్రాణాలు తీయించి నీ చెల్లెలికి రక్తతర్పణం చేసేంత వరకు, ప్రతీకారంతో రగులుతున్న నీ మనస్సు వాళ్ళ చావు కేకలతో శాంతించే వరకు నీకు నా రక్షణ సంరక్షణ ఉంటాయి. ఇది ధర్మ చేస్తున్న ధర్మ ప్రమాణం. వర్కర్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్! కార్మికుల భద్రత, ప్రమాదంలో మళ్ళీ ధృవాపతికి, ప్రభాకర్కి, వర్కర్స్ యూనియన్ ధృవాపతికి, కార్మికుల భద్రత. గుడ్, వెరీ గుడ్ మై డియర్ యంగ్ లీడర్. కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలి, యాజమాన్యం దౌర్జన్యం నశించాలి, చనిపోయిన ఉమాపతికి నష్టపరిహారం ఇప్పించాలి, కార్మికులకు భద్రత కల్పించాలి. నా అధ్యయం కూడా అదే కదయ్యా. ఇవన్నీ నాకు తెలియవనుకున్నావా? రా లోపలికి. నాకెక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు, అందుకే ఎక్కువ మాట్లాడను. నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడ, అందుకే ఇద్దరం ఎక్కువ మాట్లాడకుండా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం. మాట్లాడకుండా ఇది తీసుకో. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. నా మాట విని ఇవి తీసుకుని హాయిగా డబ్బుతో నన్ను కొనాలని చూడకు మిస్టర్ ఎమ్మెల్యే సూర్యనారాయణ. తోటి కార్మికులకు న్యాయం జరిగేలా చూడు, వాళ్ళ నాయకుడుగా. చా, నువ్వు వాళ్ళకి నాయకుడు ఎప్పుడయ్యావు? అదంతా నీకు అనవసరం, అది మా యూనియన్ వ్యవహారం. చా, అసలు యూనియన్ ఎప్పుడు పెట్టారో? ఎప్పుడు పెట్టారో, ఎలా పనిచేస్తుందో నీకు తెలిసి వచ్చేలా చేస్తాం. హలో ప్రసాద్. హలో ధర్మ. రా కూర్చో. ఏమిటి రా సంగతి? అవును, మీ వర్కర్స్ యూనియన్ ఏదో స్ట్రైక్ చేస్తుందని విన్నాను. ఏమంటుంది ఏమిటి మీ యాజమాన్యం? మామూలే. ఆ ఎమ్మెల్యే సూర్యనారాయణ దృష్టిలో కార్మికులంటే పనిచేసే యంత్రాలు, కానీ వాళ్ళకి కనీసం కొన్ని కోరికలు ఉంటాయని, అవసరాలు ఉంటాయని, అవి తీర్చాల్సిన బాధ్యత తమకు ఉందని అనుకోరు. ఒక కార్మిక నాయకుడుగా నేను వెళ్ళి అడిగితే కరెన్సీ కట్లతో నా నోరు ముయ్యాలని చూశాడు, ఎదురు తిరిగాను. రేపు మాపో నా ప్రాణాలు పోవచ్చు. అదే జరిగితే వాడిని, వాడి తొత్తుల్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోను. కార్మికుల కోసం సిన్సియర్గా ఫైట్ చేసే నిన్ను చూసి ఒక స్నేహితుడిగా గర్వపడుతున్నాను. ఓకే, ఈ విషయంలో నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది. క్యారియా. హలో, నేను జానీని. ఏం చేయమంటారో చెప్పండి. Hey! 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 Hey
దౌర్భాగ్యురాలికి న్యాయం చేయండి అన్నయ్యా. కట్టుకున్న వాడిని కళ్ళెదుటే చంపిన అడ్డుకోలేని ఆసక్తురాల్ని ఈ పరిస్థితి ఇంకెవరికి కలగకుండా చూడండి అన్నయ్యా. ఎవడు వాడు? ఆ సూర్యనారాయణ మనిషి జాని. చాలా విచిత్రంగా ఉండే. ఎనీవే, నేను ఒకసారి ఆ స్విమ్మింగ్ పూల్ మేనేజ్మెంట్ తో ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, ఐజీ విశ్వనాథ్ హియర్. మిస్టర్ విశ్వనాథ్, నేనే ధర్మాని. స్విమ్మింగ్ పూల్ లో జానీని చంపింది నేనే. యూ డేర్ డెవిల్? నా యజ్ఞం సాగిస్తూనే ఉంటానని మీకు మాటిచ్చాను కదా. ఏమిటా యజ్ఞం? మర్చిపోయారా? మంచిని రక్షించడం, చెడ్డని శిక్షించడం. కిరాయి గుండా జానీగాడు బ్రతికుంటే ఇంకెందరి ప్రాణాలు తీసుండేవాడు. ఇంతకు ముందు ఎవరి ప్రాణం తీశాడేమిటి? ఆ వార్త మీకు తెలియకుండా నొక్కి పెడతారని తెలిసే ఫోన్ చేశాను. కార్మిక నాయకుడు ప్రసాద్ నిండు చూలాలైన తన భార్యతో ఆటోలో వెళ్తుండగా ఆటోలోంచి అతన్ని బయటికి లాగి మరీ చంపారు. అడ్డొచ్చిన ఆ గర్భవతిని నిర్దాక్షిణ్యంగా పక్కకి తోసేశారు. దిక్కులేని పరిస్థితుల్లో ఆ అమాయకురాలు రోడ్డు పక్కనే ప్రసవించింది. చూశారుగా జానీ చేసిన ఘోరం. అందుకే వాణ్ణి అంతం చేశారు. మేనా, నువ్వు షాపింగ్ నుండి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకో. బాయ్. బాయ్ డాడీ.
ఈడుగోడు రాజుకుందే నాలో ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకో రాధా రాజుకుందే నాలు ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా పూతంటి నీ సోకులే విరిసెన్నై మనసే మురిసెన్నై కసిక ఉసిక కలక ఈ బేడ ఇదేమి వేడు ఈడుగోడు రాజుకుందే నాలు ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా మోజు పుట్టాక మొగ్గందుకోన గుట్టు పట్టాక పగ్గాలు లేవి మాటిచ్చావని మాటకొచ్చాను తీరుస్తావని ఆశ పడ్డాను రా సరదాగా ఇక నీ పని పడతా లఘువో దిగువో ఇప్పుడే తెల్లాలి ఇదేమి వేడు ఈడుగోడు రాసుకుంది నాలో ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా కోటి స్వర్గాల ఉయ్యాల రూగే జోడు సన్నాయి సయ్యా కలీదే పాలిస్తామని సోకు తెచ్చాను పండిస్తామని జోడు కట్టాను నీ సొగసేమ్ము మెరుపై మెరిసేనే ఒడుపు ముడుపు ఒడిలో అందించు ఇదేమి వేడు ఏడుగోడు రాజుకుందే నాలు ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా పూతంటి నీ సోకులే కసిగా ఉసిగా కలగా ఈ వేళ ఇదేమి వేడు ఈడుగోడు రాసుకుంది నాలో ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా ఇదేమి వేడు ఈడుగోడు రాసుకుంది నాలో ఏదేదో చేసి మంత్రమేసి ఆదుకోరాదా మీనా ఏమిటేదో ఆలోచిస్తున్నా రా డాడీకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది నిన్నదిలి వెళ్ళాలంటే నాకెంతో బాధగా ఉంది డాడీతో మన పెళ్లి విషయం చెప్పాను 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుని మన పెళ్లి జరిపిస్తానంటున్నారు మా డాడీ మీనా ప్రేమికుల మధ్య ఎడబాటు ప్రేమను పెంచుతుంది ఇంకా దగ్గరయ్యేట్టు చేస్తుంది అంతా మన మంచికే సంతోషంగా వెళ్ళరా ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ వెళ్ళిన మేము అక్కడే 2 సంవత్సరాలున్నా డాడీకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి వచ్చాక డాడీకి నేను పరిచయం చేసి మన పెళ్లి విషయం మాట్లాడాలని మీ ఇంటికి వచ్చాను ఇంటికి తాళం వేసింది చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను ఇప్పుడు ఇలా ఇప్పుడు చెప్పు మీనా నేను దోషినా నేరస్తున్నా చెప్పు నేను చెప్పని అవసరం లేదు నాన్న అమాయకమైన అతని మొహం చెప్తుంది చెడు ఎరగని అతని ప్రవర్తన చెప్తుంది చెయ్యని నేరానికి జైలు పాలైన అతని గుండె చప్పుళ్ళు నాకు వినిపించాయి చట్టం కళ్ళు లేని కబోది ఒక నిర్దోషిని శిక్షించిన న్యాయమూర్తి చట్టాన్ని శాంతింప చేయొచ్చు ఒక నిరపరాధిని ఉరికంబ వెక్కించిన తలార్లు ధర్మాన్ని తరింప చేయొచ్చు కానీ
ఏ చట్టమో తిరిగివ్వలేని మనిషి ప్రాణానికి ఎవరు నాన్న బాధ్యులు? రామ్ నిజంగా నిర్దోషైతే అతను న్యాయం దొరుకుతుందమ్మా. ఎలా దొరుకుతుంది నాన్న? న్యాయం సాక్ష్యాధారాల ముళ్ళకంపలో చిక్కుకుపోయింది. వకీళ్ల వాదనలో మలుపు తిరిగిన నిజం ఎలా బయటపడుతుంది? ఆ సంగతి నేను చెప్పలేదు. నేను కేవలం జైలర్ని. నేరస్తుల అజమాయిషీ నా ఉద్యోగ ధర్మం. నేను శాసనబద్ధుణ్ణి. ఈ శాసనాలు చట్టాలు మనుషుల్ని ఏలడానికి మనిషి చేసుకున్నవి. కానీ మనిషి మనిషిగా బ్రతకడానికి భగవంతుడిచ్చిన ధర్మం ఒక్కటే, మానవత్వం. అదే శాసనం, అదే చట్టం, అదే న్యాయం. నువ్వేం చెప్పినా ఒక నేరస్తుని వదిలిపెట్టడానికి నా అంతరాత్మ అంగీకరించదమ్మా. ఒక నిర్దోష ప్రాణాలు తీయడానికి మీ అంతరాత్మ అంగీకరిస్తుందా? ఒక నిరపరాధికి వేసిన శిక్షలో మీకో భాగమందని న్యాయదేవత శపిస్తే మీ అంతరాత్మ అంగీకరిస్తుందా? ప్రేమించిన వాణ్ణి పోగొట్టుకున్న కన్న కూతురు గుండె పగిలి బతుకు తెల్లవారితే మీ అంతరాత్మ అంగీకరిస్తుందా? ఏది నాన్న, ప్రాణాలొడ్డీనా నిజాన్ని గెలిపిస్తేనే ఆత్మకు శాంతి. రక్తం ధారపోసి న్యాయాన్ని నిలబెడితేనే మానవత్వానికి అర్థం. అన్యం పుణ్యం ఎరుగని అమాయకుల్ని రక్షిస్తేనే భగవంతుడి దీవెన. జైలరుగా అతిక్రమించి రామకేశవుని విడుదల చేశాను. అతన్ని ప్రేమించిన నా కూతురు సుఖం కోసం చేయలేదు. న్యాయదేవత అతన్ని దోషి అని కోర్టు ద్వారా నా దగ్గరకు పంపింది. కానీ ఆ ధర్మదేవత అతను నిర్దోషి అని నా కూతురు ద్వారా నాకు చెప్పింది. న్యాయానికి ధర్మానికి మధ్య నలిగిన నా మనసు అధర్మాన్ని ఆచరించింది. అందుకే అతనికి స్వేచ్ఛనిచ్చాను. అయితే ఆఫీసర్గా వృత్తి ధర్మాన్ని విడిచి ఆత్మవంచన చేసుకున్నాము. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మంచిదని భావించాను. ఒంటరిగానా? మీ వాగ్దానంతో నాలో పెరిగిన ధైర్యం, మీ ఆదరణతో నాలో కలిగిన ఆత్మవిశ్వాసం కూడా నాకు తోడున్నాయి. వేటకు కావాల్సింది ఆత్మవిశ్వాసం, ధైర్యం మాత్రమే కాదు, జనారణ్యంలో తిరిగే నరరూప రాక్షసుల్ని వెంటాడి వేటాడి చీల్చి చెండాడటానికి బుద్ధిబలంతో పాటు కండబలం కూడా కావాలి. నాలో పగ ప్రతీకారం చెలరేగిన ఆనాడు నాకున్నది మొండి ధైర్యం ఒక్కటే. దాంతోనే తెలివిగా నరేంద్రను చంపాను. కానీ ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్న తమ్ముడు జైల్లోంచి తప్పించుకున్నాడు. వాడెక్కడున్నా నన్ను ఆ దుర్మార్గుల్ని వెంటాడుతూనే ఉంటాడు. నాకంటే ముందు మిగిలిన దుర్మార్గుల ప్రాణాలు తీసి నా తమ్ముడు నేరస్తుడు కాకూడదు. అందుకే వాళ్లను పసిగట్టి హతమార్చాలి. ఆడదానివి, అంత పని చెయ్యలేవు అని నిన్ను అధైర్యపరచను. అవసరమైతే మామూలు ఆడది కూడా పులిలాగా విజృంభించగలదని నాకు తెలుసు. అయినా నీకు మాటిచ్చిన వ్యక్తిగా మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ నరమేధంలో నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా సహాయం ఉంటుందని మర్చిపోకు. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్స్, thank you.
మనసారా ప్రేమించుకున్నావు. మీతో చెప్తే మన అంతస్తుకు తగ్గవాడు కాదని పెళ్లి చేయరేమోననే భయంతో ఎంతో వచ్చేశాను. మమ్మల్ని క్షమించనయ్యా. జీవ శిక్ష పడ్డ నేను ఎలా తప్పించుకొచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా? చేయని నేరానికి నీలాంటి వాళ్ళు వేసే శిక్షలకి నేను తల వంచనరా? తీసుకెళ్ళి ఉచ్చేన సాగర్ లో పారేయండిరా. చాలా సీరియస్ గా ఉంది, దయచేసి హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. సరే. Thank you.
Thank you.
వీడు మంత్రి కొడుకులా ఉంది. ఓకే, వీడిని 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు తాగించే మార్గం నేను చెప్తాను. హలో, ఎరా మాయదారి మంత్రి కొడక. ఎవరు చెప్పను, ఎందుకంటే నా పేరు వింటే మంచినీళ్లు కూడా అడగకుండా చచ్చి ఊరుకుంటావు. మనగాడినో నీకే తెలుస్తుంది. నోరు మూసుకొని నేను చెప్పేది విను. ఏ ఫోటో అయితే నీకు ఉరిశిక్ష వేయించడానికి సాక్ష్యం అవుతుందని భయపడుతున్నావు, ఏ ఫోటో కోసం ఒక ఆడపిల్లను చిత్రహింసలు పెట్టావు, ఆ ఫోటో ఇప్పుడు నా దగ్గర ఉంది. పరాయి ఆడపిల్లల్ని చేర్చే నీ తప్పుడు బుద్ధికి నీ చెల్లెల్ని మరొకడు ప్రేమించడం కూడా తప్పుగా కనిపించిందంటారా రాస్కల్. ఆ ఫోటో పోలీసులకు ఇస్తే నీ బ్రతుకేమవుతుందో తెలుసా? ఆ ఫోటో నాకు ఇచ్చి. ఆ ఫోటో నీకు కావాలంటే రాత్రి 12 గంటలకి సెంట్రల్ స్టేడియంకి రా. వస్తానని మాట తప్పావో, నష్టపోయేది నువ్వే. జాగ్రత్త. వాడు రావడం ఖాయం. నిన్ను చిత్రహింసలు పెట్టిన రాక్షసుడిని ఎలా చంపుకుంటావో నీ ఇష్టం. వెళ్ళు, రాత్రి 12 గంటలు సెంట్రల్ స్టేడియం.
మీనా మీనా ఏంటి చూడు మా చెల్లెల జీవితాన్ని నాశనం చేసి చంపిన వాళ్ళలో వీడు ఒకడు వీడే నిన్న రాత్రి మనకి లిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఆమెను షూట్ చేశాడు ఆమె కూడా షూట్ చేసి తప్పించుకుంది వీడే వీడి మనుషులు ఆమెను వెంటాడారు అయితే ఆమె ఖచ్చితంగా మా అక్క అయి ఉంటుంది ఆమె వీడిని చంపుంటుంది వీడి శవం దగ్గరికి వెళ్తే నాకేమైనా మూడో వాడి క్లూ దొరకచ్చు వాడెక్కడికి తప్పించుకోలేడు దెబ్బతిన్న వాడిని వాడి అక్కో వాడి ప్రియురాలో ఏదో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటుంది ఈ ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్ని గాలించి వాడెక్కడున్నా సరే పట్టి తీసుకురండి పని నువ్వు ఆ గణేష్ గారి శవాన్ని చూడటానికి వెళ్ళొద్దు నువ్వు తప్పకుండా అక్కడికి వస్తావని రాధ కూడా అక్కడికి వస్తుంది వాడి శవంతో పాటే నీ శవం కూడా ఊరేగించేలా చేస్తుంది నువ్వు ఆ మూడో వాడి కోసం వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు తన ఫ్రెండ్ గణేష్ శవాన్ని చూడటానికి తప్పకుండా అక్కడికి వస్తాడు అప్పుడు వాడిని ఈజీగా పట్టుకోవచ్చు అయితే ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం నేను చెప్తాను సారీ మై ఫ్రెండ్ కడసారి చూపుకు లేకపోయినందుకు నన్ను క్షమించు విజయం కోసం పరితపిస్తున్న నా గుండె ఘోష నా చెల్లి చావుకి కారణమైన వాడు దొరికాడు ఎవడు వీడే నా
నా వీడు వీడు అంటే వాడు కాదు అని మీకెలా తెలుసు వీడు వీడు నా తమ్ముడు నాతో పాటు రక్తం పంచుకు పుట్టినవాడు ఒకే తల్లి కడుపున రాముడు రావణుడు అన్నదమ్ములుగా పుట్టడవా నా అసంభవం నువ్వే ఎక్కడో పొరపాటు పడి ఉంటావు కాదు మీరే ఆత్మీయతకు అనుబంధానికి లొంగిపోయి ధర్మాధర్మాల మధ్య దూరాన్ని చూడలేకపోతున్నారు తమ్ముడు తనవాడైనా న్యాయాన్ని చెప్పగలిగిన వాడే ధర్మమూర్తి అవుతాడు పగవాడిలోనైనా సుగుణాన్ని గుర్తించగలిగిన వాడే రాముడు అవుతాడు కానీ వారందరినీ మించిన న్యాయమూర్తిగా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఊహించుకొని గౌరవించాను ఇప్పుడు రక్తానికి ధర్మానికి జరిగే పోరాటంలో రక్త బంధానికి కట్టుబడే మామూలు మనిషిగా మిమ్మల్ని చూడలేక ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతోంది కసాయి గుండెల కిరాతకాల నుంచి అమాయకుల్ని రక్షించడానికి ధర్మ మార్గాన్ని ఎన్నుకున్న మీరు కూడా ఇలా మధ్యలోని నాకు ఇచ్చిన మాట తప్పుతారా ఈ ధర్మాది ఒకే మాట ఒకే మార్గం ఆడిన మాట తప్పటం వెనకడుగు వేయటం ఈ ధర్మ జీవితంలోనే లేదు రాదు చేత కాదు చెప్పరా ఒక అమాయకురాల్ని మానభంగం చేసేంత నీచుడు కాదని చెప్పు తన చెల్లెలు చావుకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పు నువ్వు నిర్దోషమని చెప్పు చెప్పరా చెప్పు ఎవరినైతే నా ప్రాణంతో సమానంగా పెంచాను ఊహ తెలియని రోజుల నుంచి ఎవరి కోసమైతే పడరాని కష్టాలు పడ్డానో ఎవరి సుఖం కోసం ప్రతి క్షణం పరితపించిపోయానో అటువంటిది నా తమ్ముడిని నా చేతులతో చంపుకోలేనంటారా మీ అండతో నాలో కలిగిన ఆత్మవిశ్వాసం ధైర్యం మీరు నా వెనుక లేనంత మాత్రాన జారిపో ఆ ధైర్యంతో నేను అపగ తీర్చుకుంటాను నిన్ను కళ్ళల్లో పెట్టి పెంచుకున్నాను నువ్వు బాగా చదవాలి పైకి రావాలి నాన్న ఆశల్ని నా కష్టాల్ని నిజం చేయాలి హలో 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 అంకుల్ నేను పణిని ఏమిటి ఏమిటా కంగారు ఏమైంది ఆనాడు రాజు చెల్లిపై అత్యాచారం జరిపిన మూడో వ్యక్తిని నేనేనని మా అన్నయ్యకి తెలిసిపోయింది అంకుల్ నిదానంగా చెప్పు నిన్ను తరుముకొస్తున్నాడా లేదంకుల్ తరుముకొస్తున్నది రాధ గుడ్ వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టయింది నువ్వు రాధ కంటపడుతూ తప్పించుకుంటూ మన స్థావరానికి వచ్చాయి ఎక్కడకంకుల్ నది మధ్యలో ఉన్న కార్గో స్టీమ్ లాంచింగ్ నీ ప్రాణాలకు ప్రమాదం లేకుండా కాపాడే బాధ్యత నాది వచ్చాయి థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అలాగే వస్తా మన కార్గో స్టీమ్ లాంచీ దగ్గరకు రాధ వస్తుంది దాన్ని మన దగ్గర బందీగా ఉన్న దాని తమ్ముణ్ణి వాడి ప్రేయస్ని నిప్పంటించేస్తాను నా కొడుకు హత్యకు కారణమైన ఆ రాధను చంపి వాడి ఆత్మకు శాంతి కలుగు చేస్తాను ఆ ధర్మ బ్రతుకున్నంత కాలం మన వల్ల కాదు వాణ్ణి నా దగ్గరకు రాకుండా చేస్తాను అదెలా బాస్ మీలో కొందరు వెంటనే వెళ్లి సచ్చిన కార్మిక నాయకుడు ప్రసాద్ బిడ్డను కిడ్నాప్ చేసి దక్షిణం వైపు రైలు కట్ట వెంటే పారిపోండి అప్పుడేమవుతుంది బాస్ ప్రసాద్ భార్య అరుణ ఏడుస్తూ ధర్మ దగ్గరకు వెళుతుంది తన స్నేహితుడి బిడ్డను కాపాడడానికి ధర్మ మిమ్మల్ని రైలు కట్ట మీద వెంబడిస్తాడు ఉత్తరం వైపు నదిలో రాధను నేను సర్వనాశనం చేస్తాను ఆ సూర్యనారాయణ మనుషులు నా బిడ్డను ఎత్తుకెళ్లారు వాడిని ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది వాడిని రక్షించారయ్యా వాడిని రక్షించారు హలో హూఇస్ ఇట్ అయితే విశ్వనాథం గారా మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సార్ ఏమిటో చెప్పు అసలు నువ్వెవరు మీ శ్రేయోభిలాషిని మీరు వెతుకుతున్న ధర్మ దక్షిణ వైపు రైలు కట్ట మీద జీప్పుని చేర్ చేస్తూ మహా స్పీడ్ గా వెళుతున్నాడు మీరు వెంటనే యాక్షన్ తీసుకుంటే అతను దొరి అరిస్తే అదిరిపోతాననుకున్నావురా కట్టేసి కదరా నీ ప్రతాపం విప్పించుడు పక్షుల్ని పంజరంలోనే ఉంచాలిరా వదిలితే ఎగిరిపోతాయి తిరిగి పంద చీ కాదురా చా అనాలి ఎప్పటికైనా నీ అంతం చూస్తుందిరా మా అక్క
అంటూ చెట్టు వేసుకుని పెద్ద ఫైటింగ్ రాణిలా బయలుదేరావు. రౌడీ రాణివా, కొరడా రాణివా, లేక రివాల్వర్ రాణివా? ఏ రాణిని కాదు, నీ మృత్యువుని. అదేంటే? అది కొద్దిసేపట్లో చూపిస్తాను రా. నువ్వు చూపించేదేంటే? నేను చూపిస్తాను చూడు. Yeah.
అధర్మానికి అన్నయ్య కాదురా ఈ ధర్మ. రాధ, ధర్మ రక్షణ కావాలా, రక్త సంబంధం కావాలా అని అడిగావు. ఈ శరీరంలో ప్రవహిస్తున్నది కేవలం ధర్మం మాత్రమే. ఆ ధర్మం కోసమే తోడబుట్టిన తమ్ముని కూడా చంపుకున్నాను. చెప్పు, నా తమ్ముడు నిర్దోషం చెప్పు. నీ తమ్ముడు నిర్దోషి, ఆ గోర్ఖాను చంపింది నేనే. అక్క, నిజం తెలుసుకోలేక నిన్ను నిందించాను, నన్ను క్షమించక్క. పర్వాలేదు బాబు, ఆడదాని మనసుని, ఆకాశపు అంచుల్ని ఇంతవరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. అయినా నేను నీ సొంత అక్కను కాదుగా. అక్క, అమ్మకిచ్చిన మాట కోసం మిమ్మల్ని ఇంతవాళ్ళని చేశాను, కానీ చెల్లిని దక్కించుకోలేకపోయాను. నిన్నైనా నిర్దోషిగా నిలబెట్టగలిగాను, నాకంతే చాలు. మీనా, మిస్టర్ విశ్వనాథ్ ఐపీఎస్, నౌ యు ఆర్ వెల్కమ్. సాక్ష్యాధారాలతో మీరు నా ముందుకు వస్తే చేతులు చాచి నేను మీ ముందుకు వస్తానన్నా. దట్ ఈస్ ధర్మ.